హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను దేవి. వెల్కమ్ బ్యాక్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చి బ్రెడ్ హల్వా అండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ హల్వాని అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా కేవలం 10 నిమిషాల్లోనే ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా మనం నేర్చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఇందులోకి 2 గ్లాసెస్ వరకు మిల్క్ వేసుకోవాలండి. ఈ పాలని మనం బాగా బాయిల్ చేసుకోవాలండి. బాగా చిక్కగా అయ్యేంత వరకు, అంటే 2 గ్లాసెస్ పాలు 1 గ్లాస్ వచ్చేంత వరకు కూడా మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఈ పాలు బాయిల్ అయ్యేలోపు మనం బ్రెడ్ పీసెస్ని తీసుకుని వీటిని ఫ్రై చేసుకుందామండి. నేను ఒక 7 బ్రెడ్ పీసెస్ వరకు తీసుకున్నాను. వీటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చాలామంది కూడా బ్రెడ్ హల్వా చేసినప్పుడు ఈ బ్రెడ్ చుట్టూ ఉన్న బ్రౌన్ పార్ట్ని తీసేస్తారండి. అది తీయకపోయినా కూడా మనకి హల్వా అనేది చాలా బాగా వస్తుంది. అది వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే కనుక మీరు దాంతోనే మీరు వేసేసుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక తీసేసుకోవచ్చు. మిగిలిన బ్రెడ్స్ని కూడా ఈ విధంగానే 4 పీసెస్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ఈ బ్రెడ్ పీసెస్ని మొత్తం కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకుందామండి. ఇప్పుడు మిల్క్ ఎంతవరకు వచ్చింది అనేది చూద్దామండి. ఇప్పుడు దీన్ని ఇంకొక 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకుందాం. మనం పాలు అనేది డైరెక్ట్గా హల్వాలో రా మిల్క్ వేసుకోవచ్చు అండి, కాకపోతే ఆ టేస్ట్ కన్నా ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా చేయడం వలన కోవా యూస్ చేయవలసిన అవసరం లేదండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నప్పుడు బ్రెడ్ పీసెస్ను మాడిపోకుండా చూసుకోండి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అలాగే మరి కాస్త నెయ్యి వేసుకుని మిగతా వాటిని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. పాలు ఇప్పుడు మనకి మరిగిపోయాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదా, 2 గ్లాసెస్ ఆఫ్ పాలు వేసుకుంటే మనకి 1 గ్లాస్ వచ్చేంత వరకు కూడా నేను మరిగించాను. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని జీడిపప్పుని ఫ్రై చేసుకుందామండి. ఇది ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ఏదైనా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1 గ్లాస్ వరకు వాటర్ వేసానండి, అలాగే 1/2 కప్పు వరకు షుగర్ వేసాను. ఇది పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఇలా షుగర్ పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని ఇందులో వేసేసుకోవాలండి. ఇలా బ్రెడ్ పీసెస్ అన్నీ వేసిన తర్వాత 5 మినిట్స్ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మిల్క్ని ఇందులో వేసేసుకుందామండి. పాలు వేసిన తర్వాత ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలండి. మీకు కలర్ఫుల్గా కనిపించాలి అనుకుంటే కనుక ఫుడ్ కలర్ ఏదైనా యాడ్ చేసుకోండి. నేనైతే రెడ్ ఫుడ్ కలర్ని వేసాను. అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పుని కూడా ఇందులో వేసేసుకుని 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే కనుక మనకి హల్వా అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి హల్వా అనేది ఈ విధంగా రెడీ అయిపోయిందండి. అంటే ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది అంటే కనుక మనకి హల్వా అనేది పూర్తిగా కుక్ అయిపోయింది. ఇంకా దీన్ని ఏదైనా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఇంతేనండి, ఎంతో టేస్టీ టేస్టీగా యమ్మీ యమ్మీగా ఉండే బ్రెడ్ హల్వా అనేది మనకి కేవలం 10 నిమిషాల్లోనే రెడీ అయిపోయింది. ఈ స్వీట్ మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. అలాగే నా రెసిపీస్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ రెసిపీస్ని షేర్ చేయండి. మరొక సరికొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.